అందరికీ నమస్కారం అండి ఈ వీడియో ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల్లో ఉచితంగా ఒకటవ తరగతి ప్రవేశం పొందగోరుటకు గాను ఇరవై ఐదు శాతం సీట్లను ఆర్టీ ట్వల్వ్ వన్ సి ప్రకారము రెండవ రౌండ్ ఫలితాలను వెలువరిస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఈ ఉత్తర్వులు రాష్ట్ర సమగ్ర శిక్ష కార్యాలయం నుంచి వెలువడ్డాయి దీనికి సంబంధించినటువంటి వివరాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే రెండవ రౌండ్ ఫలితాలు ముప్పై ఒకటో తారీఖున వెలువరించడం జరిగింది ఆ వెలువరించినటువంటి ఫలితాలు కేటగిరీ వారీగా ఏ ఏ కేటగిరీలకు కేటాయించిందో ఈ ఉత్తర్వు స్పష్టం చేస్తుంది రెండవ రౌండ్ ఫలితాలు మొత్తం పదమూడు వేల ఆరు వందల ఇరవై ఏడు మంది విద్యార్థులు ప్రవేశానికి అర్హత సాధించారు వీరిలో డిజడ్వాంటేజెడ్ గ్రూప్స్ నలభై రెండు ఎస్సీ కేటగిరీ వారు ఏడు వందల నలభై మూడు అలాగే ఎస్టీ కేటగిరీ వారు ముప్పై మినహాయిస్తే ఇతరులు పన్నెండు వేల ఎనిమిది వందల పన్నెండు మంది మొత్తంగా పదమూడు వేల ఆరు వందల ఇరవై ఏడు మంది రెండవ రౌండ్ ఫలితాల్లో ఉచిత ఇరవై ఐదు శాతం సీట్లను ప్రైవేటు పాఠశాలలో పొందటం జరిగింది మరి పొందినటువంటి సీటు ఏ పాఠశాలలో అయితే వారికి లభ్యమైందో జిల్లావారి వివరాలు సంబంధిత సమగ్ర శిక్ష జిల్లా కార్యాలయాలకు కానివ్వండి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం కానివ్వండి ఇప్పటికే పంపబడ్డాయి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై సారీ ఏడు ఆరు రెండు వేల ఇరవై లోపు ఏ పాఠశాలకైతే ఉచిత సీట్లు కేటాయించబడ్డాయో ఆ యాజమాన్యాల వారు కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది కన్ఫర్మ్ చేసిన అనంతరం ఏవైనా గ్రివెన్సెస్ కనుక ఉన్నట్లయితే మండల స్థాయిలో ఎంఈఓలకి ఏడవ తారీఖున అందజేయాలి వారి నుంచి జిల్లా స్థాయికి ఎనిమిదవ తారీఖులోపుగా అందజేయాల్సి ఉంటుంది అలాగే జిల్లా స్థాయికి చేరినటువంటి ఫిర్యాదులన్నింటినీ రాష్ట్ర సమగ్ర శిక్ష కార్యాలయానికి పదవ తారీఖులోపు పంపించాల్సి ఉంటుంది పంపించిన అనంతరం అవి పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగులోపు పరిష్కరించబడతాయి ఒకటవ రౌండ్ ఫలితాలు ఏ విధంగా అయితే పేరెంట్స్కు ఫోన్ ద్వారా వివరాలు అందజేయబడ్డాయో ఎస్ఎంఎస్ రూపంలో అదేవిధంగా రెండవ రౌండ్ ఫలితాలు కూడా అందజేయబడతాయి ఈ వివరాలన్నింటినీ మనం సిఎస్సి వెబ్సైట్ నందు చూసుకునేదానికి వీలుందనే విషయం కూడా ఈ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి కాబట్టి ఈ సదవకాశాన్ని విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాము థ్యాంక్ యూ వన్ ఎంట